కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలల కాలంలోనే ఇంతకుముందు సుమన్ చెప్పినట్లు ఎమర్జెన్సీని తలపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మా ఇందిరమ్మ పాలన, ప్రజల పాలన అని ఏదైతే పదే పదే రేవంత్ రెడ్డి గారు చెప్తుండో, జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇది ప్రజల పాలన కాదు, ప్రతీకారంతో జరుగుతున్న పాలనలకు కనిపిస్తుంది. 10 సంవత్సరాలు తెలంగాణ పునర్నిర్మాణం జరిగితే మొత్తం దాన్ని తిరగదోడుతూ అయ్యో తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణ వచ్చింది మాకు సంబంధం లేకుండా వచ్చింది, దాని మీద ప్రతీకారం తీర్చుకునే విధంగానే రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రుల యాటిట్యూడ్ ఉన్నారు తప్పించి, నిజంగా తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణను, వేలాది మంది ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణని ఇంకా బాగు చేసుకుందామనే ధ్యాస వాళ్ళు ఎక్కడ కనిపించకపోగా, నేను ఏదైతే 10 ఏళ్ళు బాగా కష్టపడి కార్యకర్తలు ఉన్నారో, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్థులైనరో వాళ్ళందరి మీద కక్ష సాధింపు చేసుకుంటూ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఏ పోలీస్ స్టేషన్లో చూసుకున్నా సరే టీఆర్ఎస్ కార్యకర్తల మీదే దాడులు చేస్తున్నారు, మళ్ళా కార్యకర్తల మీదనే కేసులు పెడుతున్నారు. మా దగ్గర దాదాపు ఇప్పటి వరకు 10-20 కేసులు బుక్ అయిపోయినాయి. ఒక విలేజ్లో మొన్న 3-4 వారం రోజుల కింద కళ్ళు కంపౌండ్ మీద అక్కడున్న జడ్పీటీసీ కుమారుడు దాడి చేసి సీసాలన్నీ పగలగొట్టాడు. సీసా ఎందుకు పగలగొడుతూ ప్రశ్నించినందుకు కళ్ళు దుకాణం కౌంటర్ మీద కూర్చున్న ఒక వ్యక్తిని సీసాతోని తల పగలగొట్టాడు. అతను కంప్లైంట్ చేయడానికి పోతే పోలీస్ స్టేషన్లో కనీసం కంప్లైంట్ తీసుకోపోలేదు, హాస్పిటల్ తీసుకుపోలేదు, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత నేను ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ కంప్లైంట్ తీసుకొని 324 కేసు పెట్టారు, అంటే మామూలు కేసు పెట్టారు. ఎవరైనా సీసాతో దాడి చేస్తే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలి, అట్లా కాకుండా 324 పెట్టి మళ్ళీ కౌంటర్ కేసు పెట్టారు. సో ఇట్లాంటి కేసులు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అందుకే ప్రజలందరూ గమనించాలి, ఇది ప్రజల పాలన కాదు, ఇది తెలంగాణ మీద ప్రతీకారంతో జరుగుతున్న పాలన లెక్క కనిపిస్తున్నది. ఈ ప్రభుత్వం ప్రతీకారం తీసుకునే రకంగా ఉన్న తప్పించి ఎక్కడ కూడా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న పరిస్థితి లేదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ, నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, మా వాళ్ళైనా ఎవరైనా సరే మీరు కంప్లైంట్ తీసుకోండి, కానీ ఎటువంటి తప్పు లేకుండా కూడా శిక్షించడం అనేది, కేసులు పెట్టడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.